వెల్కమ్ టు చేతుస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను పెసరపప్పు, మామిడికాయ పప్పు. రుచికరమైన ఈ పప్పు ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నుండి చూడండి, అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఈ మామిడికాయ పప్పు, పెసరపప్పుతో చేసిన మామిడికాయ పప్పుని రుచి చూసి చెప్పండి. సో మీరు కూడా చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, అలాగే మామిడికాయ, అలాగే టమాటా. సో ఈ మూడు ఏంటంటే ముందుగా మనము పప్పు అనేది నీట్గా కడుక్కోవాలి. సో తర్వాత ఈ ముక్కలన్నీ మనం కుక్కర్లో వేసుకొని, అలాగే కొంచెం పసుపు వేసుకొని మనము 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్స్ వచ్చాక త్రీ విజిల్స్ అయిపోయాక చక్కగా ఉడికిపోయింది మనకిది. నేను టమాటా అలాగే పచ్చిమిర్చి మామిడికాయ వేసాను కదా. సో టమాటా వేస్తే ఏంటంటే మామిడికాయ పుల్లగా ఉండకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లో మనం కొంచెం కారము అలాగే సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి, పచ్చిమిర్చి వేసాము కదా, కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, నేనైతే వేసాను. సో మొత్తం కలుపుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్, అలాగే పోపు దినుసులు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని వీటిని బాగా మనము ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత కొంచెం పసుపు వేసుకొని, సో కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని మనము ఈ పప్పులో ఈ తాలింపు అనేది వేసుకొని దించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయినట్లే. సో సింపుల్గా ఈజీగా ఒంట్లో చలవ చేసే ఈ పప్పు రెడీ అయింది.